హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిరుచి ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే స్వీట్ రెసిపీ పేరు బాదుషా. ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఇది ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత బటర్ని కొద్దిగా వేడి చేసి అందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా చిటికెడంతా వేసుకోవాలి. స్వీట్ రెసిపీలో ఏదైనా ఏ స్వీట్ రెసిపీ చేసుకున్నా ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఎంతో టేస్టీగా వస్తుందండి. అలాగే 1 పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అంతటిని చపాతీ పిండి తడుపుకున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దానిపై 1 మూత పెట్టేసి దాన్ని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బాదుషా కోసం పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్పై 1 బౌల్ పెట్టుకొని అందులో 3 కప్పుల పంచదారను వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ చక్కెర మొత్తం కరిగిపోయి సన్న లేత తీగపాకం వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకొని ఆ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదండి పిండి ముద్దని, దాన్ని బాగా మరలా ఒకసారి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా పిండి మిశ్రమాన్ని అంతటిని రౌండ్గా ముద్దలు ముద్దలు చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా 2 చేతులతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి బొటన వేలుతో మధ్యలోకి ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా మధ్యన బొటన వేలుతో ఒత్తుకొని అన్నింటినీ 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని అందులో లో ఫ్లేమ్ పెట్టుకొని అందులో వేయించుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న బాదుషాల్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మాత్రమే లోపల వరకు బాగా మగ్గుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో బాదుషాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇలా వచ్చిన తర్వాత ఈ బాదుషాలన్నింటినీ 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారాక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పాకం ఉంది కదండి, వీటిని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని 1-2 నిమిషాల పాటు వాటిని బాగా పాకం మొత్తం వాటిలో ఇంకిపోయే విధంగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని వాటిని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బాదుషా రెడీ అయిపోయాయి. ఇవి ఎంతో మెత్తగా మరియు టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం